చీరాల పట్టణంలోని మూడవ వార్డులో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో మూడవ వార్డులో ఓటు అడిగినందుకు టీడీపీ కార్యకర్తలు వైసీపీ మద్దతుదారులపై దాడి చేసినట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి పేర్కొన్నారు. ఘటనలో గాయపడ్డ నలుగురు వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రహస్యంగా వేసేదన్నారు. దారిన పోయే కారును ఆపి మీరు ఎవరికి ఓటు వేస్తారని అడగడం, వారు వైసీపీకి వేస్తాం అనడంతో వారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ మద్దతుదారులపై దాడి చేయడం మంచిది కాదన్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటగించి మీరు ఏ పార్టీకి చెందిన వారు, మీరు ఎవరికి ఓటేస్తారని అడిగి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని చెప్పినటువంటి ఎస్సీల పైన, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంకొక వర్గం వారు, కులం ఎస్టీ ఎవరైనా ఒకటే, దళితులు అన్న తర్వాత ఇద్దరు ఒకటే, వాళ్ళు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి మనుషుల మీద పెట్రోల్ పోసి నిప్పంటించబోతే అక్కడి నుంచి తప్పించుకొని ఆ రాళ్లతో కుట్టిన గాయాలతో ఇప్పుడు హాస్పిటల్లో చేరున్నారు. వాళ్ళకి సక్రమమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఈ దాడి చేసిన వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అరాచకాలు ఇంకా ఎంతకాలం, ఎట్లాగా ఇంత దుర్మార్గం, ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఏ పార్టీలో ఉన్న దళితులు ఒకరినొకరు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. మీరు నిజంగా పార్టీకి అంతా ఇది చేసేవాళ్ళు అయితే ఆ అధినాయకులు మీరు పోయి రాళ్ళు ఇస్తారండి, లేకపోతే వాళ్ళని కొట్టండి, వాళ్ళని చేయండి. అంతేగాని బలం లేని దళితుల్ని, పని చేసుకునే వాళ్ళని కూలి వాళ్ళ మీద చెప్పేసి అరాచకాలు చేయటం ఏంది? దమ్ము ధైర్యం ఉంటే మీరు బలనామని కొట్టండి, లేదా ఆ మంచి కృష్ణమావని కొట్టండి. అంతేగాని పని చేసుకునే వాళ్ళని కొట్టుకునేది ఏంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ ఈ దేశంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.